ఏ ప్రభుత్వమైనా ఆ రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళని. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజారెడ్డి గారి రాజ్యాంగం నడుస్తుంది. అంటే కక్ష సాధింపు, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరైనా మారితే వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాల లక్ష్యంతో ఈరోజు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి నాయకులపైన ఇప్పుడు మనం చూస్తున్నాం, బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులపైన దాడులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అంతా దాడులు జరుగుతున్నాయి, అర్చకులమైన దాడులు జరుగుతున్నాయి. అంటే ఒక వ్యక్తి ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడినా, ఒక వ్యక్తి స్థానికంలో ఉన్న వైకాపా నాయకులపైన వ్యతిరేకంగా మాడితే వాళ్ళపైన కేసులు వేధింపులు జరుగుతున్నాయి. ఒక్కసారి మనం కొల్లు రవీంద్ర గారి విషయం తీసుకుంటే, అదో 11 ఇంటికి మర్డర్ జరిగితే కావాలని 2 ఇంటికల్లా ఆయన పైన ఆయన పేరుందని ఆయన ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి తరలిస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఎవరిని అడిగినా, కొల్లు రవీంద్ర గారి విషయంలో ఎవరిని అడిగినా ఆయన చెప్తారు, ఒక సౌమ్యుడు చాలా ఆలోచిస్తారు. మంత్రిగా దాదాపు 5 సంవత్సరాలు ఇప్పుడు ఏనాడు ఒక్క తప్పు చేయలేదు. రవీంద్ర గారు అంత పర్ఫెక్ట్ మనిషి, అలాంటి వ్యక్తి పైన దొంగ కేసులు పెట్టి పంపించారు. దాదాపు మనం చూస్తే 53 రోజులు ఆయన్ని జైల్లో పెట్టారు. ఇంకో పక్కన అచ్చెన్నాయుడు గారు, అచ్చెన్న విషయం ఏం జరిగింది, ఆయన ఒక లెటర్ ఎవరో రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఇది తెలంగాణలో అమలు చేస్తున్నారు బాగుందని ఆయన రాశారు. ఇది పరిశీలించి ఇమ్మీడియట్గా ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయండి అని రాశాడు. దాని అర్థం ఏంటి, కింద సెక్షన్ ఆఫీసర్ గారు అధికారులు పరిశీలిస్తారు. ఇన్ఫాక్ట్ ఈఎస్ఐ హాస్పిటల్ విషయంలో రాష్ట్ర మంత్రి గారికి ఎలాంటి ప్రమేయం ఉండదు. అలాంటిది ఆయన ఒక లెటర్ రాశారని ఆయన ఇబ్బంది పెట్టారు. ఇంకో పక్కన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు డీలర్ బండి అమ్మాడు, ఈయన కొన్నారు. ఒక డీలర్ బండి అమ్మాడు, ఈయన కొన్నాడు. డీలర్ హాయిగా తిరుగుతున్నాడు, కొన్నాడని జైలుకి పంపించాడు. ఇది చాలా వింతగా ఉంది. ఇది ఎట్టుందంటే, ప్రజలు రేపు వెళ్ళి ఒక స్కూటర్ కొంటారు, ఈ స్కూటర్లో ఇంజిన్ మారింది, మీరు పాత ఇంజిన్ వాడుతున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలో ఒక పెళ్లికి వెళ్ళారు, ఒక పెళ్లి జరిగింది, తర్వాత ఆ పెళ్లి వివాదంలో ఉంటే జరిగిన పెళ్లికి యనమల రామకృష్ణ గారు, చిన్నరాజప్ప గారు వెళ్ళారని వాళ్ళపైన కేసులు ప్రజాయించారు. ఇంకా కూనారవి గారి పైన అయితే ఎన్నో కేసులు పెట్టారు. ఇప్పటికీ దాదాపు 36 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల పైన దొంగ కేసులు పెట్టి ఎట్టి పరిస్థితులు లొంగించుకోవాలన్న లక్ష్యంతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అయన పాత్రుడు గారు, అయ్యన్ పాత్రుడు గారు సీనియర్, ఆయన ఏమన్నారు, హాస్పిటల్ నేను కూడా వెళ్ళా హాస్పిటల్ చూసడానికి. అసలు హాస్పిటల్ కట్టించింది పరిగెసి నందమూరి తారక రామారావు గారు, అది కూడా అయ్యన పాత్రుడు గారు ఆనాడు పట్టుబడితే అన్నగారు శాంక్షన్ చేశారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు మోడర్నైజేషన్కి 300 పడక హాస్పిటల్ చేశారు. దాంట్లో ఆయన పాత్రుడు గారి తండ్రి ఫోటో ఉంటుంది, ఏ పార్టీ వచ్చినా ఆ ఫోటో ఉంటుంది. అలాంటిది ఆయన ఫోటో తీయేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, వెళ్ళిన అడిగినందుకు ఆయన పైన నిర్భయ చట్టం పెట్టారు. అయ్యన్న పాత్రుడు గారి పైన నిర్భయ చట్టం పెట్టారు. నేను ఇది ప్రజలందరికీ ఎందుకు చెప్తున్నానంటే, చూడండి, మీ తరపున ఎవరైతే పోరాడుతున్నారో, ప్రజల తరపున ఎవరైతే ఈ ప్రభుత్వం పైన యుద్ధం చేస్తున్నారో, ఈ జగన్ రెడ్డి గారు వాళ్ళందరినీ జైల్లో పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. నేను అడుగుతున్నా, 18 నెలలైంది ప్రభుత్వ అధికారంలోకి వచ్చి, 100ల సంఖ్యలో సబ్ కమిటీలు పెట్టారు, మంత్రులు కూర్చున్నారు, కాఫీలు టీలు తాగారు, కానీ ఎక్కడైనా ఒక్క ఆధారంతో ఇక్కడ అవినీతి జరిగిందని నిరూపించారని అడుగుతున్నాను.
ఎస్ నేను ఈ రోజు కూడా సవాల్ చేస్తున్నాను ప్రభుత్వం మేము గాని మా నాయకులు గాని ఎక్కడ పరిపాలన చేశారు ఒక్క ఆధారంతో మీరు చూపించారా మొన్న సిబిసిఐడి లో కూడా ప్రెస్ మీట్ లో మీడియా మిత్రులు అడిగారు అచ్చెన్నాయుడు గారి విషయం ఆయనకి డబ్బులు వెళ్ళినట్టు మీద ఆధారాలు ఉన్నాయా అని అడిగితే వదుకు లేదు అని చెప్పారు మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేశారు ఏసీపీ ఎందుకు అరెస్ట్ చేశారు ఏం తప్పు చేశారు అంటే బడుగు బలహీన వర్గాల నుంచి నాయకులు రాకూడదా ఎస్ తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాలు చెందిన పార్టీ కావాలని ఇబ్బంది పెట్టాలి ఎవరైతే గట్టిగా మాడతారో వాళ్ళని జైల్లో పెట్టాలనుకుంటే నా నోరు మూయించాలనుకుంటే మేము ఒప్పుకో అంతే స్పీడ్గా మేము వస్తాం ఇంకో మాట కూడా చెప్తాం జగన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారిని అడ్డంగా పెట్టుకుని అంటే రాజశేఖర రెడ్డి గారిని అడ్డంగా పెట్టుకుని లక్ష కోట్లు దోచేశారు దానివల్ల ఎంతోమంది ఐఏఎస్ అధికారులు జైలుకు కూడా వెళ్ళారు ఇప్పుడు ఇదే రీతిలో వందల సంఖ్యలో రాబోయే రోజులు అధికారులు జైలుకు వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చాడు జగన్ రెడ్డి అలాంటి తప్పులు చేస్తున్నారు చాలా బాధిస్తుంది చూస్తారు ఎలాంటి గొడవలు లేని రాష్ట్రంలో కూడా కొత్త గొడవలు సృష్టించి ప్రజల మధ్యన చిచ్చు పెట్టి ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అందుకే ప్రజలందరూ నేను కోరుతున్నాను ఒక ఛాన్స్ అని ఇచ్చారు ఒక ఛాన్స్ సీఎం ఆయన ప్రజల కోసం పరిపాలించకుండా ప్రజలకి సేవ చేయకుండా ఈరోజు ప్రతిపక్ష పార్టీలపైన అదేవిధంగా ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళపైన పోరాటం ప్రకటించారు ఇదే శ్రద్ధ ఆయన కోవిడ్ మీద పెట్టుంటే కూస్తో కాస్తూనే ఫలితాలు వచ్చాయి నేను చెప్తానున్నాం కోవిడ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ వస్తుంది అని చెప్పాం నన్ను పట్టించుకున్నాడైనా లేదు ఎప్పుడూ తెలుగు రాత్రి పడుకున్న దగ్గర నుంచి దేశం వరకు చంద్రబాబు నాయుడు గారే వాళ్ళ కళ్ళు వస్తున్నట్టు ఉంది పరిస్థితి అలాంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇది కరెక్ట్ కాదు నేను మళ్ళీ వైకాపా నాయకులకి మంత్రులకి ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నా వడ్డీతో సహా చెల్లిస్తాం ఏదో మర్చిపోతారులే మేము ఏం చేసినా చలాయిస్తారు 24 తర్వాత పట్టించుకోరులే అనుకుంటున్నప్పుడు పొరపాటు అవుతుంది అని మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఆలోచించండి మనస్సాక్షిగా చెప్పండి ఆధారాలుంటే బయట పెట్టండి అంతేగాని ఏదో ఆరోపణలు చేసి ఏదో బురద చల్లితే తుడుచుకోవాలి మీరు మేము చల్లుతాం మా బురద అంటే అది ఉపేక్షించాం తిరిగి ఇంకా గట్టిగా పోరాడతాం కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించకూడదు మా వల్ల ప్రజలు ఇబ్బంది పడుకునే లక్ష్యంతోనే మేము చాలా ఓర్పు సహనంతో ఉన్నాం ఇది అయిన తర్వాత మీకే తెలుస్తుంది ఎంత స్పీడ్గా వచ్చింది మేము మీరు ఇబ్బంది పడిపోతున్నారు అని హెచ్చరిస్తాం కూడా జరుగుతుంది